హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు నార్మల్ సైజ్ బ్లౌజ్ని ఆది బ్లౌజ్తో టేప్ అవసరం లేకుండా ఎలా కట్ చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం ముందుగా ఆది బ్లౌజ్కి ఉక్సులు పట్టి వైపు అల్తి తీసుకొని నాలుగు మడతలతో ఈ విధంగా మనము ఫోల్డ్ చేసుకొని వేసుకోవాలి ఇప్పుడు ఆది బ్లౌజ్ తీసుకొని నిలువ ఎంతుందో చూసుకొని పైన ఖర్చు కోసం హాఫ్ ఇంచ్ వదిలి కింద కూడా మడవడానికి వన్ ఇంచ్ ఖర్చు వదిలి మార్కింగ్ చేసుకోవాలి అలాగే కింద వైపు రౌండ్ తీసుకోవడానికి కింద వైపు నుంచి ఇలా ఖర్చు కోసం వదిలి రౌండ్కి మార్కింగ్ చేసుకోవాలి ఇప్పుడు చేతిలో రెండు గుర్తులు ఉంటాయి కదా దాని ప్రకారం రెండు ఇంచులు మార్క్ చేసుకొని మిగిలింది భుజం వరకు కచ్చు కోసం ఒకటి కుట్లకి ఒకటి మార్కింగ్ చేసుకోవాలి ఇప్పుడు ఆది బ్లౌజ్ నెక్ ఎలా ఉందో అలా చూసి మనము రౌండ్ కొలుచుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఇటువైపు కూడా చంక రౌండ్ ఉంటుంది కదా అది కరెక్ట్గా రావడానికి ఈ విధంగా మార్క్ చేసుకుంటే మనకి చంక రౌండ్ అనేది కింద వైపు నుంచి ఈ విధంగా మార్క్ చేసుకుంటే కరెక్ట్గా వస్తుంది ఇప్పుడు నెక్ రౌండ్ కూడా ఈ విధంగా ఆది బ్లౌజ్ ఏ రకంగా ఉందో ఆ రకంగా ఇలా మార్క్ చేసుకోవచ్చు లేదంటే రౌండ్ సరిగ్గా రాకపోతే మనం బాక్స్ టైప్లో మళ్ళీ వేసుకొని రౌండ్ చేసుకోవచ్చు అదేవిధంగా కింద వైపు ఉక్సులు పట్టికి కూడా మార్చు మార్క్ చేసుకోవచ్చు ఇప్పుడు బ్లౌజ్ ఫ్రంట్ పార్ట్ పడవు ఈ విధంగా మార్కింగ్ చేసుకోవాలి ఇప్పుడు ఈ బాక్స్ టైప్లో వేసుకొని చూడండి కింద కూడా రెండు ఇంచులు ఉంది కదా ఇప్పుడు బాక్స్ టైప్లో మార్కింగ్ చేసుకొని రౌండ్ అనేది తిప్పుకోవాలి ఇప్పుడు చంక్ రౌండ్ని మార్కింగ్ చేసిన విధంగా ఇలా బాక్స్లా వేసుకొని కలుపుకొని చంక రౌండ్ వన్ ఇంచి ఉండేలా మార్క్ చేసుకొని దాన్ని కట్ చేసుకోవాలి చూడండి వన్ ఇంచ్ ఉంది కదా అలా ఇప్పుడు కింద వైపు మార్క్ చేసిన విధంగా క్రాస్ క్రాస్ బెల్ట్ కోసం ఫ్రంట్ పార్ట్ని ఈ విధంగా మనము క్రాస్గా ఫ్రంట్ పార్ట్ని కట్ చేసుకోవాలి ఈ విధంగా మార్క్ చేసిన విధంగా ఇలా కట్ చేసుకోవాలి అదేవిధంగా నెక్ రౌండ్ కూడా కట్ చేసుకోవచ్చు చంక రౌండ్ ముందు వెనుక ఒకటే కాబట్టి ఈ విధంగా నాలుగు మడతలు కట్ చేసుకొని మళ్ళీ కుట్టేటప్పుడు కానీ ఇప్పుడే కానీ రౌండ్ ఫ్రంట్ పార్ట్లో కొంచెం లోత తీసుకోవాలి ఇప్పుడు రౌండ్ నెట్టకలేదు కదా రౌండ్ ఎక్కువ పెట్టమని చెప్పలేదు తగ్గించమని చెప్పినారు కాబట్టి నేను ఈ విధంగా ఫ్రంట్ షేప్ ఫ్రంట్లో రౌండ్ని ఇలా తగ్గించి మార్కింగ్ చేసుకుంటున్నాను ఇలా గీస్తే చాలా వెడల్పు పక్కకుండా కొంచెం రౌండ్ అనేది తగ్గుతుంది కాబట్టి ఈ విధంగా నేను మార్కింగ్ చేసి దాన్ని ఈ విధంగా కట్ చేసుకుంటున్నాను పై వైపును కూడా జాయింట్ని నేను కట్ చేసేస్తున్నాను అలాగే ముందు వైపు కూడా ఫ్రంట్ పార్ట్ ఓపెన్ చేసి పెట్టేస్తున్నాను ఇప్పుడు బ్యాక్ వైపున కింద నుంచి మార్కింగ్ చేసుకున్నాం కదా అక్కడ రెండు ఇంచులు ఉండేలాగా మనము ఈ విధంగా బాక్స్ టైప్లో వేసుకొని రౌండ్ అనేది మార్కింగ్ చేసుకుంటే వెనక వైపు పార్ట్ కూడా ఈజీగా మనము కట్ చేసుకోవచ్చు రౌండ్ వెనక వైపు కూడా వాళ్ళు తక్కువ పెట్టమన్నారు కాబట్టి నేను ఈ విధంగా తగ్గించి పెట్టినాను ఈ విధంగా తక్కువ పెడితే రౌండ్ అనేది చాలా తక్కువగా వస్తుంది ఇప్పుడు మనము బ్లౌజ్లో క్లాత్ తీసుకొని దానిపైన లైనింగ్ పెట్టి కట్ చేసుకుంటే బ్లౌజ్ కటింగ్ అనేది పూర్తి అయిపోతుంది ఇలా రెండు మడతలతో ఇలా వేసుకొని దానిపైన ఫ్రంట్ పార్ట్ బాక్ బ్యాక్ పార్టు ఈ విధంగా సర్ది పెట్టుకుంటే మనకి క్లాత్ అనేది అడ్జస్ట్ అవుతుంది ఈ విధంగా మనం పెట్టుకుంటే ఫ్రంట్ బ్యాకు క్లాత్ అనేది వస్తుంది సాలకపోతే ఇంకొంచెం ఇలా ముందుకు జరుపుకుంటే మనకి క్లాత్ అనేది అడ్జస్ట్ అయిపోతుంది ఇప్పుడు ఈ విధంగా మనం పెట్టాం కదా ఫ్రంట్కి బా బ్యాక్ పార్ట్ ఈ విధంగా మనము సపరేట్ సపరేట్గా కట్ చేసుకోవాలి ఫ్రంట్ పార్ట్ని నేను గుర్తుండేలా ఓపెన్ చేసి పెట్టుకుంటాను ఫ్రంట్ బ్యాక్ ఈజీగా గుర్తుపట్టడానికి వీలుగా ఉంటుంది చూసారు కదా ఫ్రంట్ బ్యాక్ రెడీ అయిపోయింది ఈ మిగిలిన క్లాత్లో మనము ఈ క్లాత్లో స్లీవ్స్ అతుకులేకుండా ఇలా సగానికి ఫోల్డ్ చేసుకొని తీసుకుంటే స్లీవ్స్ అతకులేకుండా వస్తాయి ఇప్పుడు స్లీవ్స్ పొడవు ఉందని చూడడానికి ఈ విధంగా లైనింగ్ కూడా పెట్టుకొని మనము ఈ విధంగా స్లీవ్స్ అనేది కట్ చేసుకోవచ్చు ఇప్పుడు చంకరవ్ పీస్ కానీ లేకుంటే కట్ చేసిన పీస్ కానీ ఇలా పెట్టి చూసుకుంటే మనకి బ్లౌజు హ్యాండ్ పొడవు ఎంత తీసుకోవాలనేది అర్థమవుతుంది ఇక్కడికి వరకు తీసుకుంటే బ్లౌజు అతక లేకుండా వస్తుంది హ్యాండ్ పొడవు ఈ విధంగా కింద వైపు ఖర్చుకి హాఫ్ ఇంచు వదిలి పై వైపున ఇలా ఒకటి ఖర్చులో ఒకటి మార్కింగ్ చేసుకొని ఈ విధంగా క్రాస్గా మనము కట్ చేసుకుంటే డ్రా చేసుకొని ఈ విధంగా కట్ చేసుకుంటే హ్యాండ్స్ అనేది వస్తుంది ఈ మిగిలిన క్లాత్తో మనము ఈ క్రాస్ బెల్ట్లు ఈ క్లాత్ ఈ క్లాత్ సరి చేసి క్రాస్ బెల్ట్లను ఇవి కలిపి మనము క్రాస్ బెల్ట్లు చేసుకోవచ్చు చంకలో పీస్తో హ్యాండ్స్ క్రాస్ బెల్ట్ ఫ్రంట్ బ్యాక్ రెడీ అయిపోయింది చూసారా ఫ్రెండ్స్ బ్లౌజ్ కటింగ్ పూర్తి అయిపోయింది